అరరే అది కదికో కదిలినాడు సూడర సీనన్న జనము కొరగురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మత్తుల సీనన్న కదికో కదిలినాడు సూడర సీనన్న జనము కొరగురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మత్తుల సీనన్న అరే ఆపదంటే ఆదుకుంటూ కష్ట సుఖం పంచుకుంటూ జనం గుండెల్లో నా దేవుడయ్యి కొలువాయరా అదిగదిగో అరరే అదిగదిగో బల బల అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మత్తుల సీనన్న అయ్యో కాళ్ళు చేతులాడని నడువలేని ముసలాళ్ళను అయ్యవ్వా మీ కొడుకును నేనున్నానంటావు అయ్యవ్వా మీ కొడుకును నేనున్నానంటావు ఒంట్లో సత్తువలేని వికలాంగులను దార్చి బతుకు దెరువు కొరకు కొత్త దారి చూపుతావు బతుకు దెరువు కొరకు కొత్త దారి చూపుతావు అరే పూట పస్తులుండకుండా పింఛన్లు ఇప్పించి బతుకంటే భారము కాదనని అంటావు అదిగదిగో అరరే అదిగదిగో చలో అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అరే పేదలింట్ల పెళ్ళంటే పుస్తమట్టెలు అందిస్తావు దగ్గరుండి జంటను సల్లంగా దీవిస్తావు దగ్గరుండి జంటను సల్లంగా దీవిస్తావు అరే ఆర్థికంగా లేని వాళ్ళ కండగా నేనున్నంతవు అన్నదానములు చేసి ఆదుకుంటావు అన్నదానములు చేసి ఆదుకుంటావు కులం మతం లేక ప్రతి ఇంటి పెద్ద కొడుకు వై సాగనంప సమయాన చీర సారెవైతావు అదిగదిగో అరరే అదిగదిగో బలే అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు గోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు గోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న నాకుతో బుట్టువులంటావు కష్టమొస్తే చెప్పుకోను అన్ననున్నంటావు కష్టమొస్తే చెప్పుకోను అన్ననున్నంటావు అరే మహిళా సంఘాలు పెట్టి మంచి చెడులన్నీ చెప్పి ఆర్థికంగా నిలదొక్కుకో అక్క అంటావు ఆర్థికంగా నిలదొక్కుకో అక్క అంటావు ఆడదంటే అబల కాదు ఆదిశక్తి అంటావు ఏ రంగమైన మీకు ఎదురే లేదంటావు అదిగదిగో అరరే అదిగదిగో చలో అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అరే నిరుద్యోగ యువతను చెడు తోవలు పట్టకుండా ఉపాధిని కల్పించి ఊతమిస్తవన్నా ఉపాధిని కల్పించి ఊతమిస్తవన్నా సీనన్న అంటే చాలు నేనున్నానంటొస్తో ఆదుకొనగా వచ్చి ఆత్మ బంధువైతవన్నా ఆదుకొనగా వచ్చి ఆత్మ బంధువైతవన్నా అరే నిరు
పేదల పక్షపాతి నిన్నే మని అందుము దేవుడందు మా దాన కన్నుడందు మా అదిగదిగో అరరే అదిగదిగో చెలో అదిగదిగో కదిలినాడు సూడరసీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడరసీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అరే అదిగదిగో కదిలినాడు సూడరసీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడరసీనన్న శ్రీనివాస్ అన్నయ్య గారికి గణక ప్రభాకర్ అన్నయ్య గారికి వేదిక మీద ఉన్న మిగతా సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి నగర పంచాయతీ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పిల్లలకి మన మైలపల్లి అన్నయ్య ఆధ్వర్యంలో నిజంగా చాలా గొప్ప కార్యక్రమం ఇది కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఉద్దేశించి నాకు ఇచ్చిన అవకాశానికి పెద్దలకు అందరికీ కృతజ్ఞత. మన దగ్గర ఉన్న గ్రామాల నుంచి వచ్చి మన పాఠశాలలో చదువుతున్నారు పిల్లల్ని, క్రీడలలో కూడా వాళ్ళని ప్రోత్సహించాలి కనుక వాళ్లకు ఆ యొక్క ఆటల సామాగ్రిని మీరు అందజేయగలరని, మరే విధంగా రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి విద్యార్థులకు స్వచ్ఛందంగా సాయం చేస్తే ఆ మట్టిలో ఉన్న మాణిక్యాలను కూడా మనం వెలికి తీయొచ్చు సార్. మరి ఈ చేయవలసిందిగా కోరుతున్నాం. మల్లారెడ్డి ఎంపీ ఒకసారి జయ మల్లారెడ్డి. నేను ఎవరు అన్నెవరో తెలుసా? ఇప్పుడు ఈయనెవరు తెలుసా? నక్క ప్రభాకర్. నక్క ప్రభాకర్ ఈయనెవరో తెలుసా? మీకు ఇప్పుడు బుక్స్ ఇచ్చేట ఆయన నవ్వుతూ నడుచుకుని నడుమా. ఏ పేరు? మద్దుల శ్రీనివాస్ రెడ్డి. ఈయననే మీ అందరికి కూడా బుక్స్ మాస్తున్నాడు. మీ అందరికి కూడా బుక్స్ మాస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి. మన నరేందర్ రెడ్డి కానీ, మా శేఖర్ అన్న కానీ, మా నరసింహారెడ్డి అన్న కానీ, మా మహేశ్వర రెడ్డి గారు కానీ, మనకు మంచి బంగారం లాంటి సీఎం ఉన్నాడు. మీ అందరికి కూడా మంచి స్కూల్స్ పెడుతున్నాడు. ఇంతకుముందు స్కూల్ ఇట్లు ఉండరా? మీకు బాత్రూమ్లు కానీ ఇంకా ఏ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పండి, అవన్నీ కూడా మేము మా వైనంపల్లని కలిసి మీకు బాత్రూమ్లు కానీ ప్లే గ్రౌండ్స్ కానీ. ఇప్పుడు మీ సారు, మీ హెడ్ మాస్టర్ నాకు ఎక్విప్మెంట్ లిస్ట్ ఇచ్చిండు. వాలీబాల్ కోర్టులు, వాలీబాల్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా నేను ఇప్పిస్తాను మీ స్కూల్కు. ఎంతైనా పైసలు కానీ నేను
లైబ్రరీ బుక్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మీ స్కూల్ కు నేను ఇప్పిస్తా. నువ్వు నా దగ్గరికి లిస్ట్ తీసుకుంటా, లిస్ట్ తోటి నేను ఇప్పిస్తా. మీ అందరు కూడా మీరు బాగా చదువుకోవాలి, ఎందుకంటే మీరు కష్టపడితే చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మీరు ఎంత, నేను కూడా చిన్నప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లోనే చదివినా, నా చిన్నప్పుడు మీ లెక్కనే కూర్చున్నా. కానీ ఈరోజు మల్కాజ్గిరికి ఎంపీ అయినా, నాకు 30 స్కూళ్ళు ఉన్నాయి, 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అవన్నీ నాకే. మీరు పెద్దగా అయినాక, మీరు పెద్దగా ఆ కాలేజీలలో చదువుకోవాలి, మంచిగా చదువుకో. నాకంటే కూడా గొప్పలు కావాలి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా మీ ఏజ్లో ఇట్లనే కూర్చున్నా. ఈనాడు మీ ఉంగట్టున్నా అంటే చేసుకో, కష్టపడితే ప్రయత్నం చేస్తే మంచిగా చదువుకుంటే గ్యారంటీగా నాకంటే కూడా గొప్ప వాళ్ళు చదువుకుంటారు. కష్టపడతాం మేమందరం కూడా, బాగా చదువుకుంటాము. మద్దుల శ్రీనివాస్ అన్న మన మధ్యకు వచ్చినాడప్పా. గల్గల్ ముబల్ల గంతులు వేదాము, గల్గల్ ముబల్ల గంతులు వేదాము. మన
అన్న వస్తుండే మద్దుల సీనన్న మన కండా జనాలకందరికొక జెండా అన్న వస్తుండే మద్దుల సీనన్న మన కండా జనాలకందరికొక జెండా ధన ధన దప్పుల దరువులు వేద్దాము ధన ధన దప్పుల దరువులు వేద్దాము గల్ గల్ ముబల్ల గంతులు వేద్దాము గల్ గల్ ముబల్ల గంతులు వేద్దాము చాలా గణనీయంగా పెరిగింది. పోయిన సంవత్సరము 480 ఉంటే ఈసారి 540కి పెరిగింది సార్. ఈసారి రిజల్ట్ కూడా గత 4-5 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరము 82% మాకు మండలి విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 82 మంది విద్యార్థులను ఉత్తీర్ణత కావడం అనేది జరిగింది. మాకు స్కూల్లో ఎన్సీసీ యూనిట్ కూడా ఉంది సార్. కరాటే క్లాసులు, డిజిటల్ విద్యా బోధన అన్నీ కూడా మా పాఠశాలలో జరుగుతున్నాయి. అయితే చదువుతో పాటు మాకు విద్యార్థులు కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా చాలా ముందుకెళ్తున్నారు. గత సంవత్సరం నిర్వహించిన తెలుగు మహాసభల్లో మరియు రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా క్రీడల్లోకు, యోగాలో కూడా రాష్ట్ర స్థాయి పోటీల వరకు మా విద్యార్థులు వెళ్ళడం జరిగింది. పింఛన్లు, నివాస గృహాలు ఇప్పించే, నిరుద్యోగులకు భవిత మార్గం చూపించే, పింఛన్లు, నివాస గృహాలు ఇప్పించే, నిరుద్యోగులకు భవిత మార్గం చూపించే, ధన ధన దప్పుల దరువులు వేద్దాం, ధన ధన దప్పుల దరువులు వేద్దాం, గల్ గల్ ముబల్ల గంతులు వేద్దాం, గల్ గల్ ముబల్ల గంతులు వేద్దాం, మన అన్న వస్తుండే ముద్దుల సీనన్న మన కందా జనాలకందరికొక జెండా. మద్దుల శ్రీనివాస్ అనే ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ ఎమ్మెల్సీ మైనంపల్లి గారికి, ఎంపీ మల్లారెడ్డి గారికి, నక్క ప్రభాకర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న వివిధ విలేజెస్ నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వార్డ్ మెంబర్స్కి, నగర పంచాయతీ లీడర్స్ అందరికీ, వేదిక ముందున్న బాలికలకు, టీచర్స్కి, ప్రెస్ వాళ్లకు, హెడ్ మాస్టర్ గారికి అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. సో అందరూ యాక్చువల్గా ఇది లంచ్ టైం కదా, చాలా హంగ్రీగా ఉండే ఉంటారు. సీనాన మనకు అందరికీ బుక్ పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో మనకు ఇద్దరు ముఖ్య అతిథులు ఎంపీ గారు, మైనపల్లి అన్నయ్య గారు ఇద్దరు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీనివాస్ అన్నయ్య గారు మీ అందరికీ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి, కనీసం పిల్లలకి బుక్స్ కూడా కొనియలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాంటివన్నీ ఉద్దేశించి మీకు అందరికీ కూడా రాసుకోవడానికి మంచి బుక్స్ ఉండాలి, ప్లస్ మీరు కూడా చదువుకొని మీ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అనే ఉద్దేశంతో చాలా మంది దాతలు కూడా ముందుకు రావడం జరుగుతుంది. అందులో మన శ్రీనివాస్ అన్నయ్య గారు ఒకరు. మొత్తం మేడ్చల్లోనే కాదు, కాన్స్టిట్యూన్సీ అంతా కూడా అన్నయ్య గారు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఇలాంటి దాతలు మన మేడ్చల్లో ఉన్నందుకు మనం అందరం గర్వించవలసిన విషయం ఇది. సో నాకు ఇచ్చిన అవకాశానికి ఇప్పటివరకు మేడం చాలా విషయాలు చెప్పడం జరిగింది సార్కి స్కూల్ కొరకని. సో ఇట్లాంటి విషయాలు నేను కూడా జిల్లా పరిషత్లో డిఓ గారితో, ఎంఏ గారితో చాలాసార్లు రేస్ చేయడం జరిగింది, స్పెషల్లీ గర్ల్స్ హై స్కూల్ గురించి అని. ఎందుకంటే మొత్తం అందరూ గర్ల్సే ఉన్నారు ఇక్కడ, అమ్మాయిలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు అనే ఉద్దేశంతో సార్ నిజంగా దీన్ని ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ ఉన్న రిప్లైస్ అన్ని కూడా చెప్పిస్తారా అనేసి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఇంత స్లోగా నా పేరు చెప్పు, తెలుసా ఎట్లా? మల్లారెడ్డి ఎంపీ. మీ ఎంపీ అంటే ఎవరు? మీ ఎమ్మెల్సీ ఎవరు? మీ ఎమ్మెల్సీ మన మైనంపల్లి హనుమంతరావు అన్న, మన హనుమంత అన్న. ఎవరు ఎవరైనా హనుమంత అన్న అంటే మన గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎవరు? హనుమంత అన్న పైదనిచ్చిపోతాడు కాదు. ఆయన దాంట్లోకి వెళ్ళి మీకు 500,000 రూపాయలు ఇప్పిస్తా. ఆయన ఎమ్మెల్సీ పనికెళ్ళి మీకు ఇవన్నీ బిల్డింగ్ రిపేర్లు, కొత్త ఫర్నిచరు ఇవన్నీ ఇప్పిస్తాం. 500,000 రూపాయలు మా ఎమ్మెల్సీ హనుమంత అన్న మీ స్కూల్కి ఇప్పిస్తున్నాడు, ఫర్నిచర్ కోసం, రిపేర్ల కోసం. ఇవన్నీ కూడా బిల్డింగ్ రిపేర్స్, ఇంకేదన్నా సరే
ఇద్దరం కలిసి 25 లక్షలు ఇస్తామమ్మ. మరోసారి చేయనరా? ఎవరికి చేయి? మల్లారెడ్డికి చేయనుంది. అమ్మంతన్నాకి 10 లక్షలకి మన 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 మద్దుల శ్రీనివాస రెడ్డి బుక్స్ ఇస్తున్నాడు మీకు తెలుసా? ఆయనకు ఒకసారి మద్దుల శ్రీనివాస రెడ్డికి, మద్దుల శ్రీనివాస రెడ్డికి, మన ప్రభాకర్ గౌడ్కు, మన ఈమె శైలజ జెడ్పిటిసి, మన ప్రిన్సిపాల్కు, మీ టీచర్లు అంతా బాగా పనిచేస్తున్నా, వాళ్ళకు ఒకసారి జై చెప్పు టీచర్లు అందరికి. అట్లా ఒకసారి అందరు కూడా, ఇంకా అందరు కూడా వెరీ గుడ్. ఏది ఏమైనామ్మా మనకు మేడ్చల్ల పర్ఫెక్ట్గా మంచి స్కూలు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, 800 మంది పిల్లలతోటి మేడం ప్రిన్సిపాల్ మేడం గారు చాలా మంచిగా పర్ఫెక్ట్గా నడిపిస్తారు. ఈ రోజులలో మన తెలంగాణ వచ్చినాక 4 సంవత్సరాల సంది మన సీఎంకి ఎవరు, మన సీఎం ఎవరు, కనరాజే. అందరం కూడా మన తెలంగాణ వచ్చినాక పెద్దలు గౌరవనీయులు, మన సీఎం కేసీఆర్ గారు మన స్కూల్ల మన పాఠశాలలన్నీ కూడా మార్పు చేసిండు, మనకు మంచి ఫర్నిచర్ ఇచ్చిండు, 37 గురుకుల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఇచ్చిండు మన జిల్లాకు. కాబట్టి వర్ష స్కూల్లోనే చదివిన ఈరోజు ఇంత గొప్ప నేను. నాకు ఎన్ని కాలేజీలు ఉన్నాయి తెలుసా మీకు? సిఎంఆర్ కాలేజ్ ఎవరిది? మల్లారెడ్డి కాలేజ్ ఎవరిది? మల్లారెడ్డి స్కూల్స్ అన్ని ఎవరి అనుకుంటావు? అన్ని స్కూల్ పెట్టినా మీరు కూడా పెద్దగా అయ్యి బాగా చదువుకుంటే నాకంటే కూడా గొప్పలు కావాలని కోరుకుంటున్నా. అయితేరా ఇల్లు చూసినా మీరు ప్రపంచంలో ఉన్న టాప్ డాక్టర్స్ అంటే ఎవరు? మన తెలంగాణ వాళ్ళు. టాప్ డాక్టర్స్ అంటే ఎవరు? మన టాప్ ఇంజనీర్లు అంతెవరు? టాప్ సైంటిస్టులు అంతెవరు? టాప్ అంతా టెక్నాలజీ పీపుల్ అంతెవరు? అర్థమైందా? ప్రపంచంలో ఉన్న లండన్లో కానీ, యుఎస్లో కానీ, యూకేలో కానీ, జర్మనీలో కానీ ఉన్న టాప్ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అందరు కూడా మన తెలంగాణ వాళ్ళే. మన తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళకు తెలివి ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ. ప్రపంచంలోనే మనమే నంబర్ వన్ ఉన్నాము తెలివితేటలలో. కాబట్టి మీరు కూడా రాబోయే రోజులలో మీరు కూడా అంతకంటే గొప్ప వాళ్ళు అవుతారు. మీరు ఇప్పుడు చదివితేనే అప్పుడు ఆ గొప్ప వాళ్ళు అవుతారు. చదువుకుంటారు కదా కష్టపడి, కష్టపడాలి. మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ ఉండాలి, స్పోర్ట్స్లో ఫస్ట్ ఉండాలి, రన్నింగ్లో ఫస్ట్ ఉండాలి, అన్నింటిలో ఫస్ట్ ఉండాలి. నేను చిన్నప్పటి సంగతి అన్నింటిలో ఫస్ట్ ఉన్నా కాబట్టి ఇలా ఏమని కోరుకుంటున్నా. జై తెలంగాణ. సార్ మీ స్టూడెంట్స్ అందరికి, స్టూడెంట్స్ అందరికి గొడ్డి కుమ్మరయ్య వర్ధంతి సందర్భంగా మద్దుల శ్రీనివాస రెడ్డి అన్న గారు 72వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ టౌన్లో 2 పాఠశాలల్లో ఉచిత బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా మా పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు మల్లారెడ్డి అన్న గారు, అదేవిధంగా ZPTC సోదరిమణి శైలజ హరి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఓ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, టోటల్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో కూడా మల్లారెడ్డి అన్న గారు, మేమందరం కలిసి కూడా ఉచిత బుక్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయడం జరుగుతుంది. మా టీఆర్ఎస్ క్యాడర్కి కూడా మరి పిలుపునిచ్చాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా, మిగతా కాన్స్టిట్యున్సీలో గ్రేటర్ హైదరాబాద్లో కూడా టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మరి బుక్స్ పంపిణీ ఉచిత కార్యక్రమం ప్రారంభిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నువ్వున్న ఊరిలో అన్న విధి దీపాలు వెలిగించావు, నువ్వున్న ఊరిలో అన్న విధి దీపాలు వెలిగించావు. పాఠశాలలు ఏర్పాటు చేసి మురికి కాల్వలు దవ్వి, పాఠశాలలు ఏర్పాటు చేసి
మురికి కాల్వలు దమ్మి ఊరికి ఉపకారం చేసిన నిజాయితున్నోడవు కిస్తమటలిచ్చి పెళ్లికి పెద్దవు అయ్యటోడు ఊరికి ఉపకారం చేసిన నిజాయితున్నోడవు కిస్తమటలిచ్చి పెళ్లికి పెద్ద అయ్యటోడవు దన దన దప్పుల దరువులు వేదాం దన దన దప్పుల దరువులు వేదాం గల్ గల్ ముబల్ల గంతులు వేదాం గల్ గల్ ముబల్ల గంతులు వేదాం మన అన్న వస్తుండే ముద్దుర సీనన్న మన కంద జనాలకందరికొక జెండా రానున్న కాలం నీదే మా కలలన్నీ నీ మీదే రానున్న కాలం నీదే మా కలలన్నీ నీ మీదే సేవకు రూపం నీవే మా బాధలు తీర్చేది నీవే సేవకు రూపం నీవే మా బాధలు తీర్చేది నీవే కుంటలు నిర్మించి నీటి వసతులు ఇచ్చావు పండుగ పబ్బాల్లో భోజన సౌలతు చేశావు కుంటలు నిర్మించి నీటి వసతులు ఇచ్చావు పండుగ పబ్బాల్లో భోజన సౌలతు చేశావు దన దన దప్పుల దరువులు వేదాం దన దన దప్పుల దరువులు వేదాం గల్ గల్ ముబల్ల గంతులు వేదాం గల్ గల్ ముబల్ల గంతులు వేదాం మన అన్న వస్తుండే ముద్దుల సీనన్న మన కంద జనాలకందరికొక జెండా కోచం పల్లి మైసమ్మ గూడాలోన గుల్లా కోచం పల్లి మైసమ్మ గూడాలోన సల్లని మనసున్నోడా నిన్ను తలుతురు వాడా వాడా సల్లని మనసున్నోడా నిన్ను తలుతురు వాడా వాడా మందిరాలు గట్టి భక్తి భావము నింపితివి గ్రామ దేవతల గ్రామంలోన నిలిపితివి మందిరాలు గట్టి భక్తి భావము నింపితివి గ్రామ దేవతల గ్రామంలోన నిలిపితివి ధన ధన దప్పుల దరువులు వేదాం ధన ధన డప్పుల దరువులు వేదాం గల్ గల్ ముబల్ల గంతులు వేదాం గల్ గల్ ముబల్ల గంతులు వేదాం మన అన్న వస్తుండే ముద్దుర సీనన్న మన కంద జనాలకందరికొక జెండా వస్తుండే మద్దుల సీనన్న మన కంద జనాలకందరికొక జెండా శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్న వెన్నెల కన్నా చల్లనైన మంచి మనసున్నా మా సీనన్న మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్న వెన్నెల కన్నా చల్లనైన మంచి మనసున్నా మా సీనన్న మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్న గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ పూజ్యులు మైనపల్లి హనుమంతరావు అన్న గారికి అలాగే చేవేళ వికారాబాద్ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు టిఆర్ఎస్ నక్క ప్రభాకర్ అన్న గారికి అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి జరగడానికి కారకుడైనటువంటి ఈ పాట ఒక పుస్తకాలు ఇవ్వాలని మంచి ఆలోచనతోటి మన మేడ్చల్ కాన్సెస్ లెవెల్లో ఈరోజు పుస్తకాల పంపిణీ చేస్తున్నటువంటి అన్న మిత్రులు
గ్రామ మాజీ సర్పంచ్ మరియు శవన్పేట్ మండల మాజీ ఎంపీపీ అయినటువంటి మిత్రులు సహోదరులు అన్న గిరణ గారికి, అలాగే మరియు జక్కుల మహేంద్రెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవరయాంజల్ గ్రామ పంచాయతీ తరపు నుంచి మరియు స్కూల్ తరపు నుంచి స్వాగతం సుస్వాగతం. మరి మీ మంచి కార్యక్రమాన్ని ఇంత సౌదంతో చేస్తున్నటువంటి మలోపారి మధుర సేనకు కృతజ్ఞత తెలుపుతూ కార్యక్రమాన్ని మన పీటీ సార్ గారు ముందుకు నడపాల్సిందిగా కోరుచున్నాం. స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి స్వరపరాణి గారు, ఉన్నటువంటి వార్డు సభ్యులు, మీరు ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియచేస్తూ ముఖ్యంగా మా ఈ పాఠశాలని ఎంచుకొని ఇచ్చేటువంటి గౌరవ వందనాన్ని స్వీకరించాల్సిందిగా వీధికి మీద ఉన్నటువంటి పెద్దల్ని సమయంగా కోరుతాం. ప్రెడ్ కులిలాయించల్ ఎకరో ఎగ్గో, ప్రెడ్ నికట్లాయించల్ ఎకరో ఎగ్గో, ఎకరో ఎగ్గో, ప్రెడ్ అగబడగా డనేవుడ్, ప్రెడ్ సామ్రాజ్య చుక్కేస దేక్చల్. స్కూల్ బయట గోడ అనుకుని లోపలికి వచ్చి పిల్లలు, మన పార్లమెంట్ సభ్యులు సామకుల మల్లారెడ్డి గారికి, మన అన్న ఎమ్మెల్సీ గ్రేటర్ హైదరాబాద్ టైగర్ హనుమంతన్న గారికి పేరు పేరున నమస్కరించి మరి సభ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ నక్క ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఈ బుక్ పంపిణీ కార్యక్రమానికి మరి సౌహృదయంతో పంపిణీ చేసిన మన మద్దల శ్రీనివాస అన్న మిత్రుల గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ మరి నా మిత్రులు శ్రీనివాస్ గారికి, ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, మరి అదేవిధంగా మన హెచ్ఎం గారికి, నూతనంగా వచ్చిన హెచ్ఎం గారికి, పిల్లలకు పేరు పేరున ఇక్కడ విచ్చేసిన పేరు పేరున అందరికీ, టీచర్స్కి అందరికీ నా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బుక్ పంపిణీ కార్యక్రమాలు అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బుక్కులు పంపిణీ చేయాలని ఆలోచన మరి రావడం, మా హనుమంతన్న బుక్కులు పంపిణీ చేస్తే బాగుంటుందని హనుమంతన్న సూచన మేరకు మరి చేయడం, అదేవిధంగా పెద్దలు మల్లారెడ్డి అన్న గారు మరి ఎన్నో మరి విద్యాలయ ఎన్ని పనులున్నా ఇక్కడ విచ్చేసినందుకు వారికి పేరు పేరున నా తల ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మా గ్రామానికి వచ్చినందుకు. అదేవిధంగా మా గొప్పతనం ఏంటంటే ఇదో స్కూల్లో చదివి ఈ గ్రామానికి సర్పంచ్ అయి, అదేవిధంగా నేను ఎంపీపీగా ఎలక్ట్ అయ్యి, అదేవిధంగా మరి 2 సార్లు మండల పార్టీ అధ్యక్షుడు, స్వల్పమేలతో మరి ఇంతకుముందు ఎలక్షన్లో 2008 గత తెలుగు మరి అదేవిధంగా ఇస్కూల్లో ఉన్న రోడ్స్ చేసిన కాలం కాదు, ఎమ్మెల్యే అయితే ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన చాలా మంది ఈయన
మా బృహస్ ప్రకారం ఫండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నది, కానీ ఆ ల్యాండ్ లేక కొద్దిగా ప్రాబ్లం ఉన్నది కాబట్టి కోర్టు కేసు వివాదం ఉంది కాబట్టి కట్టలేకపోతున్నాం. వాళ్ళకి ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తున్నాం. ఈ స్కూల్కి ఇంకా డెవలప్మెంట్ చేయడానికి చాలా మంది వినోద్ గారు అని మొన్న కంప్యూటర్లు ఇప్పించిన వారు విఎస్ఎల్ అంటారు, వారికి ఇక్కడ ఉన్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇచ్చిన చాలా మందికి ఈ గ్రామంలో చదువుకున్న వ్యక్తులు ఈ స్కూల్కు చాలా హెల్ప్. మరి స్కూల్ విషయానికి వస్తే పార్టీలకు అతీతంగా అందరు కలిసిమెలిసి స్కూల్ గ్రామాన్ని చేయవలసిన అవసరం ఉందని ముఖ్యంగా తెలియజేస్తూ మరి సమయం మీద లేదు పొత్తున నుంచి అదేవిధంగా ఈ గ్రామంలో తీగల కృష్ణారెడ్డి గారికి ప్రామిస్ చేసినారు. ఎందుకంటే విద్యా సంస్థ వ్యక్తి, ఎందుకంటే ఎవరైతే మన యామ్జాల్ నుంచి డిస్టిక్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తానని చెప్పినారు. అదేవిధంగా మన స్కూల్ నుంచి ఆశించి ఫ్రీ సీట్ కొట్టాలని ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను. పరశురామ రెడ్డి కార్పొరేటర్ సారీ మీరు కిందున్నారు, పైకి వచ్చేది రండి సారీ. మన మల్లారెడ్డి సార్ అయితే నిజంగా రోజు చూస్తుంటాం ఎంతో మంది విద్యావేత్తలకు ఇంతమంది మరి స్వభావం కలిగి చాలా మందికి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున గ్రామస్తులందరికీ మరొకసారి తల వంచి నమస్కారం చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు మన బుక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన మన యామ్జాల గ్రామానికి జిల్లా పరిషత్ హై స్కూల్కు వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, మన ఎమ్మెల్సీ, మా పెద్దన్న మైనంపల్లి హనుమంతరావు గారు, ఎవరో తెలుసా మైనంపల్లి హనుమంతరావు గారు అన్ననే ఒకసారి జయ నుండి హనుమంతన్నాకి హనుమంతన్నాకి హనుమంతన్న ఎవరు నీలేనా నీ లెక్కనే ఉన్నాడా అదే మాదిరిగా మన సర్పంచ్ చూసిన ఇప్పుడు ఎట్లా కిలకల కిలకల అవుతున్నాడు ఎందుకంటే ఆయన ఆరు పువ్వులు కలకల కలకల ఉన్నది. మన శ్రీనివాస్ గారు అదే మాదిరిగా మన హెడ్మిస్ట్రెస్ మన ప్రిన్సిపల్ స్వరూప రాణమ్మ గారు అదే మాదిరిగా ఇప్పుడు మన బుక్కులు ఎవరికి ఎవరు వస్తున్నారు గుర్తా ఈ డబ్బులన్నీ మన శ్రీనివాస్ రెడ్డి గారే. ఒకసారి మద్దుల శ్రీనివాస్ రెడ్డికి ఇప్పుడు మీ బుక్స్ అన్ని ఆయనే ఇస్తున్నాడు, ఆయన డబ్బులే. అదే మాదిరిగా వర్గమే కాదు మల్కాజ్గిరి నియోజకవర్గం అంతటా కూడా బుక్స్ మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. మేడ్చలే కాదు మేడ్చల్ నియోజకవర్గం అన్నీ కూడా మద్దుల శ్రీనివాస్ రెడ్డికి అప్పచెప్పిన, అట్లా కంటోన్మెంట్ కూడా ఒక మహేశ్వర రెడ్డి ఇంకా కొందరి కాళ్ళకి అక్కడ అప్పచెప్పిన మా మైనంపల్లన్న తురు, అట్లా ఉప్పాలు కూడా ఒకరికి అప్పచెప్పినాం, ఇప్పుడు కొద్బులాపూర్ కూడా ఒకరికి అప్పచెప్పినాం. ఎవరి కాళ్ళు ఎందుకంటే మన పేద ప్రజలకు మన పేద పిల్లలకు మన రాష్ట్రం మనకు వచ్చినాక ఎన్ని సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రం వచ్చి వెరీ గుడ్ మన సీఎం ఎవరు కేసీఆర్ తాత అన్ని మంచిగా చేస్తుండా మీ స్కూల్ కూడా ఇంకా చున్నాలు జాజులు ఇవన్నీ కూడా మంచిగా చేయాలమ్మా బాత్రూంలన్నా మంచిగా కట్టించుకుని రాలేదా శ్రీనివాస్ ఏ కలర్ ఎప్పవా ఏంటది ఇన్ని గోదాములు కట్టించినావు ఈ స్కూల్కు నువ్వు ఈ స్కూల్ కట్టిపోయావా నువ్వు ఇళ్ళనే చదువుకోలేదా నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు ఈ నెలలో కలరేపి నువ్వు నీ సొంతం పైసలతోటి మన సర్పంచ్ మొత్తం కలరేపిస్తాడు ఇట్లుండొద్దు వేపిస్తావా ఒక్కసారి మన సర్పంచ్కి మన సర్పంచ్కి కొందరు తెలుసు మల్లారెడ్డి ఎంపీ నేను తెలుసా మీకు ఒకసారి మల్లారెడ్డికి పత్రికామిత్రులకు అన్నిట్లలో ఫస్ట్ ఉండాలి మీరు బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా గొప్ప గొప్పలు దేశ విదేశాలలో డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు అందరూ అయినారు ఈ స్కూల్లో చదువుకున్నారు కాబట్టి మీరు కూడా గొప్పలు కావాలి పెద్ద డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి మీకు అన్ని సదుపాయాలు కూడా మా మేనేంపల్లన్న ఎమ్మెల్సీ అన్న నేను మా యాదగిరి అన్న మా సర్పంచ్ కానీ మా ఎంపీటీసీలు కానీ అందరం కలిసి ఈ స్కూల్ను బాగా డెవలప్ చేస్తాము ఫర్నిచర్ కూడా కొత్త తెప్పిస్తాము అన్నీ కూడా కలెక్టర్కి చెప్పి ఇంకా వేరే ఇంకేమైనా ఉన్నా కానీ రెనోవేషన్ చేపిస్తాం బిల్డింగ్ సరిపోకపోతే కూడా అమ్మ బిల్డింగ్ కూడా కట్టిస్తాం పైన మీరు బాగా నడిపించండి టీచర్లు బాగా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు కూడా మంచిగా అందంగా ఉన్నారు మంచిగా తెలుగు పనులు మంచి ఇంగ్లీష్ మీడియం ఉన్నదా ఇంగ్లీష్ మీడియమా మంచిగా చదవాలి ఇంగ్లీష్ అయినా ఈరోజు ఎంపీ అయినా 30 స్కూల్ పెట్టినా 30 కాలేజీలు పెట్టినా మీరు కూడా అట్లనే కష్టపడి చదువుతూనే
నాకంటే కూడా గొప్ప వాళ్ళు అవుతారు మీరు అందరు కూడా. అయితేనా? మీకు మంచి గురుకుల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉన్నాయి, మీకు విదేశాలకు పోయి చదువుతుంది కూడా 20 లక్షలు ఫ్రీగా ఇస్తారు గవర్నమెంటే మన సీఎం కేసీఆర్ గారు. కాబట్టి మీరందరూ కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితేనే పెద్దగా అయినాక గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు బాగా చదువుకోవాలి. మీరు స్పోర్ట్స్లో మీరే ఫస్ట్ ఉండాలి, చదువులో మీరే ఫస్ట్ ఉండాలి, అన్నిట్లలో మీరే ఫస్ట్ ఉండాలి. ఉంటుందా? ప్రామిస్? వెరీ గుడ్. మీరందరూ కూడా గొప్పలు కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అరరే అదికదిగో కదిలినాడు సూడర సీనన్నా, జనము కొరగురన్నా, ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్నా. అదికదిగో కదిలినాడు సూడర సీనన్నా, జనము కొరగురన్నా, ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్నా. అరే ఆపదంటే ఆదుకుంటూ కష్ట సుఖం పంచుకుంటూ జనం గుండెల్లో నా దేవుడయ్యి కొలువాయరా. అదికదిగో అరరే అదిగదిగో బల బల అదిగదిగో కదిలినాడు సూడర సీనన్నా, జనము కొరకురన్నా, ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్నా. అయ్యో కాళ్ళు చేతులాడని నడువలేని ముసలాళ్ళను అయ్యవ్వా మీ కొడుకును నేనున్నానంటావు. అయ్యవ్వా మీ కొడుకును నేనున్నానంటావు. అగో ఒంట్లో సత్తువలేని వికలాంగులను దార్చి బతుకు దెరువు కొరకు కొత్త దారి చూపుతావు. బతుకు దెరువు కొరకు కొత్త దారి చూపుతావు. అరే పూట పస్తులుండకుండా పింఛన్లు ఇప్పించి బతుకంటే భారము కాదనని అంటావు. అదిగదిగో అరరే అదిగదిగో చలో అదిగదిగో కదిలినాడు సూడర సీనన్నా, జనము కొరకురన్నా, ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే.